మహబూబ్నగర్ జిల్లా వనపర్తి రాజమహల్కు పూర్వ వైభవం రాబోతోంది. మహబూబ్నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తుండటంతో ఇప్పుడు వనపర్తి కూడా కొత్తగా జిల్లా కాబోతోంది. దీంతో కొత్త జిల్లాకు పాలనా సౌలభ్యం కోసం రాజమహల్ను వాడనున్నారు. అంతేకాదు, రాజమహల్ కొత్త జిల్లాకే చిహ్నంగా మారనుండటంతో వనపర్తి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు సంస్థానాధీశుల పాలనతో వైభవంగా వెలుగొందిన స్థానిక రామ్నగర్ రాజమహల్ ఇప్పుడు పూర్వ వైభవం సంతరించుకోనుంది. వనపర్తిలోని ఈ రాజమహల్కి మళ్లీ పాలనా వైభవం దక్కనుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు, అధికారుల సూచన మేరకు రాజమహల్లో కలెక్టరేట్ను ఏర్పాటు చేసే ప్రక్రియను దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న జిల్లా నుంచి విడిపోతున్న వనపర్తిలో ఏర్పాటు చేసే కలెక్టరేట్లో నాలుగు సెక్షన్ల ద్వారా ఒక్కో సెక్షన్కు ఓ కొత్త తహసీల్దార్ను, పర్యవేక్షణ అధికారుల్ని నియమించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. 125 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇక్కడి మహల్ నుంచి చివరి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు పాలన సాగించినట్లు స్థానికులు చెప్తున్నారు. 1947లో వనపర్తి సంస్థానంలో ఉన్న 60 గ్రామాలను ఇండియా యూనియన్లో విలీనం చేశారు. వనపర్తి వ్యవసాయ రంగంలో ప్రగతి సాధించాలని రాణి శంకరమ్మ సప్త సముద్రాలు వంటి 7 అతిపెద్ద చెరువుల్ని తవ్వించగా నేడు అవి రిజర్వాయర్లుగా మారాయి. సంస్థానంతో పాటు వనపర్తి రాజమహల్ను సాంకేతిక విద్యాలయానికి లీజుగా ఇచ్చారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజమహల్లో పాలిటెక్నిక్ కాలేజీ ప్రారంభించారు. నాటి నుంచి కొన్నేళ్ల పాటు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల, తర్వాత ప్రభుత్వ కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహిస్తున్నారు. వనపర్తి రాజమహల్లోని పురాతన చిహ్నాలను పరిరక్షిస్తూనే అవసరమైన మార్పులు చేర్పులు చేయడానికి R&B అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రాజమహల్ ఇప్పుడు వనపర్తి జిల్లా పాలనా కేంద్రంగా మారటంతో ఈ ప్రాంత వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.